బిగ్ బాస్ డే 24th కు వచ్చేసాము. వెల్, బిగ్ బాస్లో అందరూ కూడా రెగ్యులర్ సండర్డే నడుస్తోంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, 23rd డేలో వీళ్ళు టాస్క్లో సరిగ్గా చేయలేని వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు మన బిగ్ బాస్. ముమైత్, కార్తిక, మహేష్ కత్తి, ధనరాజులు చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ పనిష్మెంట్లో. ఎలా అంటే, మహేష్ కత్తికి అలాగే ధనరాజ్కి, ఇంకా కార్తీకకి, వీళ్ళకి, ముమైత్కి అటు ఒకవైపు బట్టలు ఉతకమని, ఇంకోవైపు కొన్ని బ్లాక్ షూస్, లెదర్ షూస్ అవి ఇచ్చారు. సో దట్ వాళ్ళు దాన్ని షైన్ చేయాలి, పాలిష్ చేసి. సో ఈ టాస్క్లో వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయనందుకు, లాస్ట్ వరకు కూడా వాళ్ళు సరిగ్గా కూర్చోక నిలబడిపోయి వెళ్ళిపోయినందుకు వాళ్ళకి ఈ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. వెల్, వీళ్ళందరూ ఈ పనులు చేయడానికి కెప్టెన్ ఆదర్శ్ని బాధ్యతగా నిర్వర్తించారు. వెల్, తన సామర్థ్యంలో, తన సమక్షంలో ఈ పనిష్మెంట్ అన్నది చక్కగా జరగాలని బిగ్ బాస్ గారు ఆదేశమిచ్చారు. ఇక అలా అలా నడుస్తూ ఉంది. డే స్టార్ట్ అయిపోయింది. ఇక మామూలుగా టీలు, కాఫీలు, టిఫిన్లు అన్నీ జరుగుతున్నాయి. సారీ సారీ, బిగ్ హౌస్లో కాఫీ పొడి లేదనుకుంటారు కదా. పాపం చాలా కష్టంగా ఉన్న గ్రాసరీస్తో నెట్టుకొస్తున్నారు. అంటే ఉన్నాయి గ్రాసరీస్, కాకపోతే కాఫీ, ఇలా బ్రౌన్ బ్రెడ్, ఇలా ఒక్కొక్కరికి కొన్ని ఇష్టం ఉంటుంది కదా, చక్కగా మంచి డైట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ లంచ్లు చేద్దామని. అలాంటి వాటివి తక్కువ ఉన్నాయి. పాపం ఉన్న వాటిలోనే వాళ్ళు సర్దుకొని పప్పు, అన్నం అలా వేసుకొని తింటూ ఉండాలి. వెల్, ఒక పక్క ఇలా నడుస్తూ ఉంటే కల్పననేమో తెగ బాధపడుతూ ఏడుస్తూ కనిపించింది ఇవాళ ఎపిసోడ్లో. ఏంటంటే, ఆమె పాపం, ఆమెను అందరూ మల్టీ స్ప్లిట్ పర్సనాలిటీలని, రకరకాలుగా ఉంటుందని, ఒకసారి నవ్వుతుంది, అప్పుడే ఏడుస్తుంది, అప్పుడే ఏదవుతుందని, తనని బాగా మాట్లాడుతున్నారని తను కల్పన ఒకటే ఫీల్ అవుతూ వస్తుంది. తన గోడు అలా ఉంటే ఇక ఇంకో పక్క అర్చన, హరితేజ, కార్తిక, ముమైత్లు డిస్కషన్లు పెడతాడు బెడ్రూమ్లో. ఏంటంటే, నిన్న జరిగిన టాస్క్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే చైర్లలో కంటిన్యూగా కూర్చోవాలో, అప్పుడు మనం వేరే టీం వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు చక్కగా వాటర్ పోసేది ఉండే, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న లైక్ వాళ్ళకి ఏదైనా భయం కలిగించేది ఏదైనా వస్తువు చూపించినా కూడా వాళ్ళు లేచి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో అలాంటి టాస్క్ ఏమన్నా మనం చేసి ఉంటే కనుక గెలిచేవాళ్ళం అంటూ, ఇప్పుడు ఇంకొక స్పార్క్ ఏం జరిగిందంటే, పాపం మహేష్ కత్తి గారి మీద నెత్తి మీద బాంబు వేశారు కదా మన సమీర్ వెళ్తూ వెళ్తూ. సో ఆ నీలాసనం టాస్క్ ముగిసింది. పాపం ఇంకేముంది, మహేష్ కత్తి గారు భలే నవ్వుతూ థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ తన బీన్ బ్యాగ్ని తీసుకొని చక్కగా కూర్చొని ముచ్చట్లు పెట్టడానికి కూర్చుండిపోతాడు. ఇక సాయంత్రం గడిచిపోయింది. అందరూ భోజనాలు చేసి హ్యాపీగా కూర్చున్న టైంలో అందరినీ ఇమిటేట్ చేస్తూ తెగ నవ్విచ్చేస్తూ ఉంటాడు. ఎవరెవరు ఉదయం ఎలా లేస్తారు, నిద్ర లేవగానే వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి, దేనికోసం వెతుకుతూ ఉంటారు, తర్వాత ఎలా బిహేవ్ చేస్తారు, వేరే వ్యక్తిని ఎలా పలకరిస్తారు, ఇలా ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ధనరాజ్ అందరినీ ఇమిటేట్ చేస్తూ భలే చక్కగా కనిపించాడు. ఇక కాసేపు ఇలా సరదాగా నవ్వుకుంటున్న టైంలో ఒక లగ్జరీ బడ్జెట్ టాస్క్ పెట్టేస్తాడు బిగ్ బాస్. ఇవాళ ఏం లేదులే, హ్యాపీగా గడిచిపోయింది రోజు అనుకున్న టైంలో టాస్క్ వచ్చి వీళ్ళ ముందు పడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఎవరైనా ఒక టీంలో ఒక యువకుడు, ఐ మీన్ ఎవరైనా వన్ ఆఫ్ ద మెంబర్ ఎవరైనా వచ్చేసి ఇక్కడ గార్డెన్ ఏరియాలో కొన్ని ఎముకలు వాటి మీద ఆ గ్రాసరీస్ పేర్లు అవి రాసి ఉంటాయి. సో కళ్ళకి గంతలు కట్టుకొని చక్కగా వెళ్ళి వాటిని వంగి నోరుతోటి ఆ ఎముక బొక్కని పట్టుకొని ఇంకొక బ్యాస్కెట్లో, కొంచెం 10 అడుగుల దూరంలో ఉన్న బ్యాస్కెట్లో వాళ్ళు వదలాలి. ఇలా వదిలిన ఆ బ్యాస్కెట్లోని గ్రాసరీస్ అంతా కూడా వీళ్ళకి బడ్జెట్ రూపంలో, లగ్జరీ బడ్జెట్ టాస్క్ రూపంలో వీళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. సో బాలాజీ చక్కగా దీంట్లో ఈ టాస్క్లో మంచి పనులు చేశాడు. అండ్ హరితేజ చక్కగా డైరెక్ట్ చేసింది మొత్తానికి. వీళ్ళకి కావలసిన ఆవకాయ, అరిసెలు, సకినాలు, ఇక చీజ్ అండ్ బ్రౌన్ బ్రెడ్, బేబీకార్న్, ఇలా వీళ్ళకి కొంచెం కావలసిన గ్రాసరీస్ మాత్రం వీళ్ళు తెచ్చుకోగలిగారు బిగ్ హౌస్లోకి. ఇక ఆ తర్వాత హరితేజ అండ్ అర్చన ఏమో యాక్టింగ్ చేస్తూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్గా. ఇక కల్పన అండ్ ధనరాజ్ ఏమో ఏదో టూర్లన్నీ కొడుతున్నట్లుగా ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి వెళ్తూ, ఇక్కడ చలి, ఇక్కడ ఎండ, ఇక్కడ వాన అని వాళ్ళ ధోరణిలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ పోతూ ఉంటారు. సో అలా ఎండ్ అయిపోయింది మన డే 24. ఇక
నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది, ఏమైనా ట్విస్టులు రాబోతున్నాయా, ఎవరి మధ్యన గొడవ జరగబోతోందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే బిగ్ బాస్ చూస్తూ ఉండండి. బిగ్ బాస్ లేటెస్ట్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ టాలీవుడ్ ప్లీజ్ లైక్ షేర్.